పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొర్రీలతో దోపిడీకి గురవుతున్నారు పత్తి రైతులు. సాగు పెట్టుబడి ఖర్చు మేరకైనా మద్దతు ధర రావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. సీసీఐ అనవసర రూల్స్ తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. గత 4 నెలల కిందట మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించింది. సీసీఐ చెల్లిస్తున్న మద్దతు ధర వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రైవేటు వ్యాపారులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయానికి 8 నుంచి 9 వేల వరకు ధర పలికిన పత్తి ప్రస్తుతం 6,500 నుంచి 7,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారు. బరువు కోసం రైతులు నీళ్లు చల్లి తెస్తున్నారని తేమ శాతం పేరిట ప్రైవేటు వ్యాపారులు కొర్రీలు విధించారు. మళ్లీ రిటర్న్ తీసుకువెళ్లాలంటే రేటు రాక నష్టపోతామని ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు పత్తి రైతులు. జిల్లాలో ఆదిలాబాద్, జైనర్, బోద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, భైంస, ఆసిఫాబాద్ మార్కెట్లలో 75 రోజులుగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మద్దతు ధరను సీసీఐ క్వింటాల్కు 7,020 రూపాయలుగా ప్రకటించింది. తేమ శాతం ఎక్కువగా చూపిస్తుండటంతో పత్తి కొనుగోళ్లకు సీసీఐ వెనుకంజ వేసింది. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 40 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను మీడియం స్టేపుల్కు 6,620 రూపాయలు, లాంగ్ స్టేపుల్కు 7,020 రూపాయలుగా నిర్ణయించింది. కానీ అనూహ్యంగా అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోయింది. దీంతో రాష్ట్రంలో పత్తి రైతులు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు చేసిన పత్తికి వెంటనే నగదు చెల్లిస్తున్నారు. గత సీజన్ లో రికార్డు ధర లభించడంతో ఈసారి కూడా మంచి రేటు లభిస్తుందని భావించిన పత్తి రైతులకు ధరలు తగ్గడం నిరాశకు గురి చేస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో ఆశించిన రీతిలో పూత రాలేదు. దీనికి తోడు దసరాకు ముందు ఎండల తీవ్రత పెరగడం దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాళ్లకు మించడం లేదు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయారు. అయితే రాస్తేనేమో వాటికి ఫుల్ రేట్ అవుతున్నది. మరి వాళ్ళకి ఏమైనా పర్సెంటేజ్ ఇస్తుండో మరి ఏమో ఏం తెలియదు మాకు వ్యవసాయదారులకు. అందుకని అధికారులు స్పందించి దానికి సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము. రూల్స్ ఏమంటున్నారంటే పత్తి బొండ సైజు తిన్నాకున్నది, పుచ్చు వచ్చింది, ఆ పత్తి ఖరాబ్ ఉన్నది, నల్లగా వచ్చింది. అంటే లేబర్ ఏరిన పత్తి కదా, ఎట్లుంటది? ఏమి ఇంటి వాళ్ళు మా తోడమే అందరు ఏరతాం. పెద్ద పెద్ద బండ్లు వస్తే ఏం అడుగుతలేదు, డైరెక్ట్ అయి కొంటున్నారు, పోతున్నాయి, జిన్నింగ్లో ఖాళీ అవుతున్నది. ఇప్పుడు మా వ్యవసాయదారులు ఆడలు కూడా లేబర్ ఆడలు కూడా వచ్చిన ఇంటి వాళ్ళు పట్ట తీసుకొచ్చినా కానీ వాళ్ళు కొంటలేరు, తీసుకోకలేరు. అసలు దారి ఉండాలి, పట్టదారి ఉండాలంటున్నారు. ఆడలకు ఎంత పరేషాన్ అవుతున్నది. ఇప్పుడు కొందరు పిల్లలు పిల్లలను పట్టుకొని వస్తున్నారు. అలా పరిస్థితి ఏంది? వాళ్ళు కాటన్ చేసుకుంటున్న వాళ్ళు ఏమవుతుంది లేదు, వాళ్ళకి పర్సెంటేజ్ తీసుకుంటలేము ఇక అంతే, ఇంకేముంటది? ఏడన్నా పర్సెంటేజ్. సీసీఐ కొర్రీల వల్ల పత్తి రేటు రాక నష్టపోతున్నామన్నారు రైతులు. పత్తికి కనీస మద్దతు ధర 10,000 చెల్లిస్తేనే మాకు న్యాయం జరుగుతుందంటున్నారు పత్తి రైతులు. నేను ఫస్ట్ అమ్మినప్పుడు 20 క్వింటాల్ అమ్మింటి, 7,020 పెట్టిండ్రి. ఇప్పుడు అదే పత్తి అదే చేనుల పంట దానికి ఇప్పుడు 6,900 అని చెబుతున్నారు. పంట అంతా ఒకటి, మరి ఇప్పుడు దిగుబడి సుఖలేదు, కాలం సరిగా లేక పంటలలో లాస్ ఉన్నది. ఈ మార్కెట్లో ఇట్లా తక్కువ ధర వేస్తున్నారు. మరి ఎట్లా కొనే వస్తువులకైతే పదిదానికి కొట్టే మందులకు గింజలకు పోసేటవి పొటాస్ పోత ముందు 600-300 ఉంటే ఇప్పుడు ఎగదాం 1,750 అయింది. ఒక 4-5 సంవత్సరాల నుంచి ముందు లేకుంటే 360 ఉండే ఆ పోతకు. ఇంత రేట్లు ఏమో మిలువెంచుతున్నారు, మా ధరకు తక్కువ గిట్టుబాటు చేస్తుంది. మరోవైపు సీసీఐ రూల్స్ మేరకు కొనుగోలు చేస్తున్నామన్నారు మార్కెట్ కమిటీ అధికారులు. 8 లక్షల క్వింటాళ్లు అంటే అందులో 3 లక్షల క్వింటాళ్లు ఫార్మర్ అంటే మన ప్రైవేట్ పర్చేస్ కూడా జరిగింది. సో అది పోను, మిగతాది మాకు సుమారు 7 నుంచి 8 లక్షల క్వింటాలు ఇంకా రావాల్సి ఉన్నది. సో ఈల్డ్ ప్రకారం చూస్తే మనకు యావరేజ్ ఈల్డ్ 7 ఇవ్వడం జరిగింది. సో నా 4 లక్షలకు 7 లక్షలు దానికి గాను సుమారు ఇప్పుడు మనకు 16 లక్షలు రావడం జరిగింది జిల్లాలో. మిగతా 8 లక్షలు రావచ్చని మేము అంచనా వేయడం జరుగుతుంది. సీసీఐ 7,020 మనకు మొదలు పెట్టుకొని ఇప్పుడు 69,20 కొనడం పెట్టింది. ఎందుకంటే వారికి ఉన్న రిపోర్ట్ అంటే
మనకు థర్డ్ పికింగ్ వచ్చేసరికి దాంట్లో కాటన్ కొద్దిగా మిక్సింగ్ రావడం కానీ, గుడ్డి పత్తి రావడం కానీ, లేదంటే ట్రాష్ కంటెంట్ ఉండడం వల్ల సో ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు తగ్గించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అంతటా 69-20 కొనుగోలు చేయడం జరుగుతుంది. పంట పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక ఆందోళనకు గురవుతున్నారు పత్తి రైతులు. ఇటు పంటను అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.